హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, అమ్మ ఒడి స్కీమ్కు అర్హులుగా కావాలి అనుకున్నట్లయితే ఆ విద్యార్థి యొక్క హాజరు శాతం 75% ఉండాలి అని ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. సో కానీ ఆ యొక్క నిబంధనను అయితే తొలగించడం జరిగింది. ఇక మీదట విద్యార్థి యొక్క పర్సంటేజ్ 75% లేకున్నా సరే అమ్మ ఒడి స్కీమ్కు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో వాళ్ళ ఆ విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి 15,000 రూపాయలు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో దీనితో పాటుగానే మళ్ళీ ఇంకొక నిబంధనను కూడా వీళ్ళు తొలగించడం జరిగిందన్నమాట. సో అది ఏంటి అని అంటే, అమ్మ ఒడి స్కీము మీకు వర్తించాలి అన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నట్లయితేనే మీకు అమ్మ ఒడి స్కీమ్కు అర్హులు, మీకు అమ్మ ఒడి స్కీమ్ అనేది వర్తిస్తుంది అని ఈ యొక్క నిబంధనను కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో కానీ ఈ యొక్క కరెంటు బిల్లుకు సంబంధించినటువంటి నిబంధనను కూడా వీళ్ళు తీసివేయడం జరుగుతుందన్నమాట. సో తొలగించడం, మినహాయింపు చేయడం జరుగుతుందన్నమాట. మీకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా సరే మీకు అమ్మ ఒడి స్కీమ్ అయితే వర్తించడం జరుగుతుంది. సో కాకపోతే మీ యొక్క కరెంటు బిల్లుకు సంబంధించినటువంటి 6 నెలల యావరేజ్ కరెంట్ బిల్ని అయితే వీళ్ళు చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే మీకు యావరేజ్గా 6 మంత్లో మీకు 300 కంటే తక్కువగా మీకు కరెంట్ బిల్లు రావాలి అన్నమాట. సో మీకు ఒక నెల 300 కంటే ఎక్కువగా వచ్చినా పర్లేదు, ఒక నెల తక్కువగా వచ్చినా పర్లేదు, కాకపోతే యావరేజ్గా మాత్రం 300 కంటే తక్కువగా ఉండాలి 6 మంత్ యావరేజ్ చూసుకున్నట్లయితే. సో ఈ విధంగా కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళకి కూడా ఈ యొక్క అమౌంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అని అయితే అనేటటువంటి నిబంధనను కూడా వీళ్ళు సవరించడం జరిగిందన్నమాట. సో దీని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఇంకా లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు అయితే చాలామందికి ఉంటాయి అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నిబంధనలు సవరించడం అనేది ఇది ఒక మంచి నిర్ణయమే. సో ఎందుకనంటే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క నిబంధనలు సవరించడం అనేది చాలా మంచి పద్ధతి. సో కాకపోతే ఈ యొక్క నిబంధనలు అనేటివి ఈ సంవత్సరం నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి వర్తింపచేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధనలు అయితే వర్తించడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.